ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అడ్డు అదుపు లేని పన్నుల వలన ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విశాఖవాసులు బోరుమంటున్నారు. నీటిపై, చెత్తపై, టాయిలెట్లపై ఆస్తి ఆధారంగా పన్నులు, ఇలా ప్రతి దానిపై ప్రభుత్వం పన్నులు వేయడం దుర్మార్గమని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పన్నులపై కోర్టులో కేసు నడుస్తూ ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పన్నులు విధిస్తూ ఉండడం దారుణమని విశాఖపట్నం అపార్ట్మెంట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ మండిపడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఓవర్ టు యూ రాము. ప్రభుత్వం విధిస్తున్న పన్నులపై ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన కూడా ఇష్టానుసారంగా పన్నులు విధించడం పట్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలతో పాటు విశాఖలో కూడా వివిధ వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. విశాఖపట్నంలోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సంబంధించి కూడా వాళ్ళంతా కూడా రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం అయితే ఎట్టి పరిస్థితుల్లో పన్నులు కట్టాలి లేని పక్షంలో మీకు సంబంధించి వాటర్ పైప్ లైన్ కట్ చేస్తాం, మిగతా కట్ చేస్తాం అంటే కూడా వాళ్ళు బెదిరించడంతో మొత్తం వెల్ఫేర్ అసోసియేషన్ అంతా కూడా రోడ్డెక్కారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కూడా మేము న్యాయం కట్టాల్సిన పన్నులు కడతాం కానీ ఇష్టానుసారంగా అన్ని పన్నులు విధిస్తే మేము కట్టేది లేదంటూ కూడా వీళ్ళు ఇక్కడ ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇక్కడ మనకు సంబంధించి కూడా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులంతా ఉన్నారు. సార్, ఏంటి మీ డిమాండ్? ప్రభుత్వం ఎందుకు మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంది? మీరు ఏమైనా కడతారా లేకపోతే ఏంటిది? ఈరోజు కరోనాతో భారతదేశం మొత్తం ఇబ్బంది పడింది. ఏ రాష్ట్రంలోని అమలు చేయని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పన్నుల్ని చాలా దారుణంగా పెంచి ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఆస్తి పన్ను మీద ట్యాక్స్ ఆస్తి మీద పన్ను వేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు హౌస్ ట్యాక్స్ అనేది గతంలో మనం అద్దె ఆధారంగానే కట్టేవాళ్ళమే. ఈరోజు అద్దె ఆధారంగా కాకుండా మొత్తం ఆస్తి వాల్యూ మీద ఈరోజు ట్యాక్స్ కట్టమని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అది ఈరోజు తినడానికి ఇబ్బంది పడిన పరిస్థితులు కూడా ఉన్నాయి అనేక ప్రాంతాల్లో. ఎందుకంటే ఉద్యోగ అవకాశాలు పోయాయి. ఒక పక్క ప్రైవేటీకరణ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అన్నీ తీసుకొని వెళ్తుంది. ఈరోజు విద్యుత్ ధరలు పెరిగే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంటి చెత్త పన్ను ఎప్పుడూ లేని విధంగా ఈరోజు చెత్త పన్ను వేస్తున్నారు. ఈ పన్నులు ఏ విధంగా మీకు భారం అనిపిస్తున్నాయి? 6 లక్షల మంది ఉన్నారు విశాఖపట్నం అంతా కూడా. ప్రతి ఒక్కరి మీద కూడా ఒత్తిడి వస్తుంది. మేము కట్టమంటూ కూడా 90% మంది ప్రజలు రిజెక్ట్ చేస్తున్నారు. పన్నుల భారం అనేది విపరీతంగా ఉందండి. ఇప్పటికే ఉద్యోగాలు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నిజంగా 120 రూపాయల ట్యాక్స్ అంటే సంవత్సరానికి 1440 రూపాయలు అయింది. అసలు హౌస్ ట్యాక్స్ ఎంత ఉండదు. మేము చదువుకునేటప్పుడు అయితే హౌస్ ట్యాక్స్లోను రోడ్డు పన్ను, అలాగే వీధి దీపాల పన్ను, అట్లాగే మురికి నీటి పన్ను, చెత్త పన్ను అన్నీ ఉండేవి. ఇప్పటికి కూడా అదే ఉంది. ఆ డిమాండ్ నోటీస్లో అదే ఉంటుంది. కానీ ఇదేంటిది ప్రత్యేకంగా చెత్త పన్ను కట్టమంటూ? చెత్తగా ఉంది అయినా ఇది మాత్రం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఇది చేస్తుంది. మీకు ఏ విధంగా భారం అనిపిస్తుంది పన్ను? ఏమండి, విశాఖపట్నంలో గతంలో కాలనీలుగా ఉండేవన్నీ కూడా ఈరోజు నగరంగా పెద్ద పట్టణాలుగా అభివృద్ధి చెందాయి. ఆటోమేటిక్గా ధరలు పెరుగుతాయి, వాటి వాల్యూలు పెరుగుతాయి. ఎప్పుడైతే వాల్యూ పెరిగాయి దాని ప్రకారం ట్యాక్స్ వసూలు చేస్తామంటే ఇది చాలా అన్యాయం. ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. అదే కాకుండా ఇంతకుముందు అయితే అద్దె మామూలుగా ఎంతైతే ఉండదో దానికి తగ్గట్టుగా ట్యాక్స్ వేసేవాళ్ళు. ఈరోజు మాత్రం దాని తలకు వాల్యూ పెరిగిపోయిందని చెప్పేసి ఎక్కువ పెంచాలని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా అన్ని రకాల పన్నులు వేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాం. ప్రభుత్వం విధిస్తున్న పన్ను మీకు ఎలా అనిపిస్తుంది? ఈ ప్రభుత్వం పెట్టినటువంటి హౌస్ ట్యాక్స్, ఇంతకుముందు హౌస్ ట్యాక్స్ ఉండేది, హౌస్ ట్యాక్స్ అని చెప్పేసి దాన్ని మార్చి ఆస్తి పన్ను అని చెప్పేసి పెట్టి దానికి 12% అని 15% అని పెడుతున్నారు. అలా కాకుండా అద్దె ప్రాతిపదికన పెడితే చాలా తక్కువ వస్తుంది. స్వయంగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదో 5% 2% అద్దె వేసేవాళ్ళు ఇంతకుముందు. అలా కాకుండా రెంట్ బేస్ కింద అయితే 10% వేసేవాడు. ఇప్పుడు అలా కాకుండా మొత్తం మీద ఆస్తి ప్లస్ అని చెప్పేసి ఇంటి ప్లస్ స్థలము మొత్తం కలిపేసి మీకు 80 లక్షల ఆస్తి ఉంది, 80 లక్షల కింద పడుతుందని చెప్పేసి భారం చాలా మోపుతున్నారు. చెత్త పన్ను వాళ్ళు 120 అంటారు, 120తో ఆగదు. ముందు 480 దాకా అవుతుందని కూడా మనకు చెప్తున్నాయి. అంతేకాదు ప్రతి టాయిలెట్ మీద 42 రూపాయలు అంటే మనం బయట అవుట్ సైడ్ టాయిలెట్కి వెళ్ళేట్టుగానే అనిపిస్తుంది తప్ప అంతకంటే వేరే కాదు. అంతేకాకుండా మనకి మన ఇంట్లో మనం ఉంటున్నాము, దాని వాల్యుయేషన్ ప్రతి సంవత్సరం కూడా నువ్వు వేస్ట్ చేస్తున్నావు. మనకి అడిషనల్గా వచ్చే ఇన్కమ్ ఏముంది? నువ్వు ట్యాక్స్ పెంచుతున్నావు అంటే దానికైనా వాల్యూ ఉందా? ఇది సరైన పద్ధతి కాదు. పైగా తమిళనాడు, కేరళ, తెలంగాణ ఏ రాష్ట్రాలలో కూడా లేకుండా ఉన్న దాంట్లో మన రాష్ట్రంలో ఒప్పుకోవటం అంటే ఇది మన మీద భారం వేయటం కాదా? తర్వాత ఇంకోటి ఏంటంటే డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ అవన్నీ మెయింటెనెన్స్ కూడా రేపు మన మీద వేస్తారట. మేమైతే మాత్రం పాత విధానాల పన్నులు చెల్లిస్తాం తప్ప కొత్త విధానం ఎట్టి పరిస్థితిలో చెల్లించలేదంటే కూడా అపార్ట్మెంట్ వాసులు మిగతా అంతా కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రాము, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.